ఈ రోజు మనం భీమ్ యాప్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే వితౌట్ ఇంటర్నెట్తో కూడా మనం మనీ అనేది సెండ్ చేయొచ్చు, మన బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు, బేసిక్ మొబైల్లో కూడా మనం తెలుసుకోవచ్చు అండి. ఇది మనకు ఒక అడ్వాంటేజ్ లెక్కే. మనం బ్యాంక్ వెళ్ళవసరం లేదు, క్యూలో నుంచోవలసిన అవసరం లేదు, మినీ స్టేట్మెంట్తో సహా అంతా వచ్చేస్తుంది. బేసిక్ ఫోన్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా, ఇంటర్నెట్ ఉంటే డిజిటల్గా చూస్తావు, ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే అనలాగ్ కింద చూస్తావు అనమాట. అది ఏంటి, ఆ ప్రొసీజర్ ఏంటో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే లోపు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి. ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ కీప్యాడ్ నుంచి, అంటే ఈ కీప్యాడ్ నుంచి నొక్కే ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే మీ మొబైల్ నంబర్ మీ యొక్క ఖాతా నంబర్, అంటే మీ అకౌంట్ నంబర్కి లింక్ అయిందా లేదా. ఓకేనా? అది తెలుసుకున్నాక స్టార్, లింక్ అయితే స్టార్ 999 యాష్ కొట్టి మీ ఏ నంబర్ అయితే లింక్ అయిందో ఆ నంబర్ నుంచి ఫోన్ చేయండి. ఓకేనా? ఇలా ఫోన్ చేయంగానే ఏదో ఎర్రర్ వచ్చింది, వన్ సెకండ్ మళ్ళీ ట్రై చేద్దాం మనం. ఓకే, వెల్కమ్ టు స్టార్ 999 యాష్ అన్నది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఒక పాపప్ ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ మొత్తం 7 ఆప్షన్లు ఉన్నాయి. మనీ సెండ్ చేయాలనుకుంటున్నావా, లేదంటే రిక్వెస్ట్ మనీ, ఎవరన్నా మనీ అడగాలనుకుంటున్నావా, చెక్ యువర్ బ్యాలెన్సా, లేదంటే ప్రొఫైల్, నీ ప్రొఫైల్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నావా, ఫైవ్ పెండింగ్ రిక్వెస్ట్, ఏమైనా పెండింగ్స్ ఏమైనా రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయా, అలాగే ట్రాన్సాక్షన్స్ ఏమైనా ట్రాన్సాక్షన్ చేసేవో చూసుకోవాలనుకుంటున్నావా, యూపీఐ పిన్ కావాలనుకుంటున్నావా, ఈ మూడు మొత్తం 7 కదా. ఈ 7లో నీకు కావాల్సింది ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారా. ఇక్కడ మీరు అక్కడ ఆప్షన్స్ 1 అయితే 1, 2 అయితే 3, 1 to 7 అక్కడ ఏ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ సెండ్ కొడితే మీకు ఆప్షన్ తెలిసిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్, ఇక్కడ చూడండి బ్యాంక్ ఏది లింక్ అప్ అయిందో చూపిస్తుంది. చూడండి ఇక్కడ సిండికేట్ బ్యాంక్, ఓకేనా, ఆ లాస్ట్ డిజిట్స్ చూపిస్తుంది అనమాట. అది మందమంది కన్ఫర్మ్ చేసుకుని, ఒకసారి ఇది కన్ఫర్మ్ చేసుకునే ముందు మనం ఏం చేద్దామంటే మన ప్రొఫైల్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ప్రొఫైల్ దగ్గర డిజిట్ ఏముంది చూడండి, 4 చేసి మనం ఇక్కడ సెండ్ చేద్దాం. మళ్ళీ పాపప్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ నీకు ఏం కావాలి, మై డీటెయిల్స్, నీ డీటెయిల్ ఇక్కడ ప్రొఫైల్లో చూడండి, చేంజ్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావా, లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావా, నీ డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటున్నావా, యూపీఐ ఐడి చూసుకోవాలనుకుంటున్నావా. ఇప్పుడు మేనేజ్ బెనిఫిషియరీ అంటే నువ్వు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేస్తావు కదా, లైక్ నీ ఫ్రెండ్ కానీ లేదంటే నీ రిలేటివ్లో కానీ ఎక్కువగా అలా చేయాలనుకుంటే మేనేజ్ బెనిఫిషియరీ క్లిక్ చేస్తే నువ్వు అక్కడ బెనిఫిషియరీ యాడ్ చేసుకోవచ్చు. డీ రిజిస్ట్రేషన్, అసలు నీకు ఈ భీమ్ రిజిస్ట్రేషన్స్ వద్దు అనుకుంటే 7 క్లిక్ చేసి అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతుంది ఈ యాప్లో నుంచి. ఓకే, మనం ఇప్పుడు ప్రొఫైల్ చెక్ చేద్దాం, అసలు ప్రొఫైల్లో నీదేనా నీ పేరు కాదా అనేది. ఇక్కడ ప్రొఫైల్ దగ్గర ఏమని ఉంది, కి 3 అని ఉంది, సెండ్. చూడు అక్కడ ఏమని ఉందో, ప్రవీణ్ కుమార్ నేనే కదా, నా పేరు, మొత్తం నా అకౌంట్ నెంబర్, నా యూపీఐ ఐడి ప్రతి ఒక్కటి వచ్చేసింది. ఓకేనా? సో ఇది నా అకౌంట్ అని కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓకే ఇచ్చేస్తే పాపప్ ఓపెన్ అవుతుంది. పాపప్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఇంకా మనం ఇక్కడ ఏం చూద్దాం అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకుందాం. చెక్ యువర్ బ్యాలెన్స్, అక్కడ డిజిట్ ఏమో చూడండి 3 ఉంది, 3 క్లిక్ చేద్దాం, సెండ్. పాపప్ ఓపెన్ అయింది చూడండి, అక్కడ అదే అకౌంటా కాదా, అవును నాది అకౌంట్ అది. అక్కడ యూపీఐ పిన్, నీది యూపీఐ పిన్ ఏదైతే ఉంటుందో ఆ యూపీఐ పిన్ ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. చూడండి నీ బ్యాలెన్స్ చూపించింది. యా, ఇది మామూలుగా ఇది స్మార్ట్ ఫోన్లో చూపిస్తున్నాను. మామూలుగా మనం చిన్న ఫోన్లో చూసుకున్నా సరే, లైక్ మొబైల్స్ ఉంటాయి కదా, డిజిటల్ మొబైల్ కాకుండా అనలాగ్ మొబైల్స్ లాగా చిన్న చిన్నవి బేసిక్ ఫోన్స్, ఆ బేసిక్ ఫోన్లో చూసుకున్నా వస్తుందండి. సో బ్యాలెన్స్ ఎంక్వైరీ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, 1 రూపాయి అంటే ఒక సెండ్ చేద్దాం అనమాట. మళ్ళీ పాపప్ ఓపెన్ అయింది. ఓకే, మెను వచ్చేసింది కదా, సెండ్. మనం మనీ పంపించాలనుకుంటున్నాం, ఓకేనా, సెండ్. మా అక్కడ ఈ చివరి డిజిట్స్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా, అవేనండి మనం సెండ్ చేయాల్సింది. ఇక్కడ మనీ సెండ్ త్రూ బ్యాంక్ అకౌంట్ నుంచి పంపాలనుకుంటున్నావా, యూపీఐ ఐడి నుంచి పంపాలనుకుంటున్నావా, ఏదైనా బెనిఫిషియరీ నేను మొబైల్ నెంబర్ నుంచి పంపాలని అనుకుంటున్నా. ఇక్కడ 1 ఇద్దాం. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలతుంది ఆ క్యాండిడేట్కి.
ఇక్కడ నంబర్ ఎంటర్ చేస్తాం కదా, ఇక్కడ చూడండి అతనికి ఉందా లేదా యూపీఐ అనేది వచ్చేసింది చూడు. అతని పేరు ఆనంద్ కుమార్ కాటూరి. సో అతనైనా కాదా కన్ఫర్మ్ అయిపోయింది కదా. అతనికి ఎంత పంపాలనుకుంటున్నావు? ఒక రూపాయి పెడదాం ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి. ఓకేనా? ఓపెన్ చేసాం. ఇక్కడ రిమార్క్ ఏం పంపాలనుకున్నావు? నేను గిఫ్ట్ అని ఇస్తున్నా. అక్కడ మ్యాండేటరీ ఇవ్వాలని ఏం లేదు కానీ ఇవ్వచ్చు, ఆప్షన్ అనమాట. ఓకే, గిఫ్ట్ అనుకుంటే సెండ్ కొట్టాం. చూడండి ఇక్కడ యూపీఐ పిన్ అడుగుతుంది. నీ యూపీఐ పిన్ నీకు తెలుసు కదా, నీ యూపీఐ పిన్ ఇచ్చేసే. సర్వర్ బిజీగా ఉంది బట్ ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అవుతుందన్నమాట. ఒక 2-3 సెకండ్స్లో మళ్ళీ మనం ఇంకో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి రిక్వెస్ట్ మనీ. ఎవరన్నా మనీ రిక్వెస్ట్ అడగాలనుకుంటున్నావా? 2, ఆప్షన్ 2 ఉంది కదా, 2 ఇచ్చేద్దాం. సెండ్. వాళ్ళ యొక్క ఐడి మొబైల్ నెంబర్ ఇద్దాం. సెండ్. నువ్వు అడగాల్సిన వాళ్ళ నేమ్ అదేనా? అదే అన్నప్పుడు నీకు ఎంత కావాలి? 1 రూపాయి కావాలని పెడదాం. సెండ్. రిమార్క్ ఏంటి? బారో అప్పుగా కావాలి అని పెట్టాం. రిమార్క్ మ్యాండేటరీ కాదు, అతనా అతను కాదా? అవును అతనే. కన్ఫామ్ అయితే 1 కొట్టండి. ఓకేనా? యువర్ రిక్వెస్టెడ్ ఈ సక్సెస్ఫుల్లీ, అంటే సక్సెస్ఫుల్గా మనం ఒక రిక్వెస్ట్ అతనికి పెట్టాం. సో ఇంకో ఆప్షన్ చూద్దాం. చూసారా, వితౌట్ ఇంటర్నెట్తో కూడా చాలా సులువుగా మన వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈవెన్ మరీ ఇల్లిటరేట్ అని కాదు, బేసిక్గా తెలిసి బేసిక్ నాలెడ్జ్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు అనమాట. ఇది మీకు ఇప్పుడు మై ప్రొఫైలు, చెక్ యువర్ బ్యాలెన్సు, మొత్తం 1-4 వరకు చెప్పేశాను. ఇప్పుడు పెండింగ్ చూద్దాం. అసలు పెండింగ్ రిక్వెస్ట్ ఏమైనా రిక్వెస్ట్లు పెండింగ్ ఉన్నాయా? యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్ పెండింగ్? అంటే ఏమి లేవంట. అంటే ఇన్ కేస్ ఏదైనా పెండింగ్స్ ఉంటే చూపిస్తుంది మనకి అక్కడ. సో వన్ సెకండ్, మళ్ళీ ఇంకో ఏదో ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ కూడా చూసేద్దాం. ఇక్కడే ఉంది ట్రాన్సాక్షన్స్. నువ్వు ట్రాన్సాక్షన్స్ చూద్దాం, అసలు ఇంతవరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగింది ఏంటి అని. సెండ్. ట్రాన్సాక్షన్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఏముంది, 1 ఉంది. 1 ఇచ్చేసి సెండ్ ఇద్దాం. చూడు ఇక్కడ ఏమనుందో, యూ రిక్వెస్టెడ్. ఏదో నంబర్కి రిక్వెస్ట్ పెట్టావు, 1 రూపాయి కావాలని చెప్పేసి పలాన్ టైంకి పెట్టావు. సో చాలు కదా. ఇంకా మీకు ఇంకేం కావాలి చూద్దాం. ఇంకేదన్నా ఆప్షన్ ఉందేమో కూడా. లాస్ట్ ఆప్షన్ ఇంకోటి ఏదో ఉంది కదా, అది కూడా చెక్ చేద్దాం. సో మనం గైడ్ చేస్తే మన వాళ్ళు చాలామంది నేర్చుకోగలుగుతారు. సో కొంచెం గైడ్ చేయండి మీ పేరెంట్స్తో సహా. ఓకేనా? ఇక్కడ యూపీఐ పిన్, అసలు యూపీఐ పిన్ ఏంటి నీ పిన్ చూసుకోవడానికి. సెట్ యాజ్, యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలంటే నీ యొక్క డెబిట్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, డెబిట్ కార్డ్ లాస్ట్ 6 డిజిట్స్ అండ్ వ్యాలిడ్ డేట్ గుర్తుపెట్టుకుని ఆ డెబిట్ కార్డ్ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ ఆప్షన్ ఉంది, ఫర్గొట్ అయితే ఫర్గొట్ ఆప్షన్ ఉంది. ఓకేనా? ఇంతేనండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీ అందరినీ నేను ఏం అడుగుతున్నానంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, ఇలాంటి నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.